Lord Mobiles and KLM Fashion Mall proudly presents the pre-release event of NGK Nandagopalakrishna. Pre-release event powered by Sri Chakra Milk Products, Alage, Shreyas ET App, Shreyas Entertainment Booking App, ISM EduTech. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Music is on Sony Music. Meer live ga Shreyas Media vari YouTube channel lo kuda watch cheyachu. Okay, so ee chitram producers Dream Warrior Pictures banner meeda ee chitrani nirmistunnaru. SR Prakash Babu garu and SR Prabhu garu intaku mundu kuda manaki adbhutamaina cinemalni tamilamlonu alage ade chitralni telugulonu andincharu. Vari gurinchini oka special evi chuseddamu. Anytime 24/7 full energy tho untaru. By mistake mem camera lite pettamu, nu ite nilabadali. Hi, Kanna per Rafi. Hi Ravi, aa cheppadaniki vachava? Nen meeku pedda fan first ikkada. Ravi eppandi Rafi 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 aa eppandi nunchi star mahila program kuda chustam mee padi. థ్యాంక్ యూ రఫీ, నువ్వు మీ అమ్మ బొజ్జలో ఉండుంటావు అప్పుడు. థ్యాంక్ యూ రఫీ. ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? మనకి ఇష్టమైన యముడు డైలాగ్. యముడు కమ్ ఆన్ సింగం చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సాయిపల్లవికి చాలా పెద్ద కల్ట్ ఫ్యాన్ ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ నా ఫ్యాన్ అన్నావు, తర్వాత సూర్య గారు అన్నావు, యాంకర్ కాబట్టి మీ ఫ్యాన్, సాయిపల్లవి అన్నావు, ఈ పక్కనే భువన్ ఉన్నాడు వాడికి కూడా ఫ్యాన్ అయిపో. ఇప్పుడే చెప్తున్నా సాయిపల్లవికి నేను చాలా పెద్ద కల్ట్ ఫ్యాన్. ఓకే సూర్య గారు డైలాగ్, సింహాన్ని ఫోటోలు చూసుంటావు, సినిమాలో చూసుంటావు, అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, కసిగా వేటాడడం చూసావా, జూలు విధి అడవి తిరగడం చూసావా, ఒక్క దెబ్బ కొడితే ఒకటి టన్ను వెయిట్ రా, చూస్తావా చూస్తావా చూస్తావా. వద్దు చూడండి చూడండి వద్దు, కంట్రోల్. నేను నీకు సింహాన్ని చూపించలేను, యాంకర్ ని చూడు. పిడికిలతో సైతం కొండల్ని పిండి చేయగల చేతులు రావి చాలు. ఎలాగో నేను వస్తానని అడుగుతానని ప్రిపేర్ అయ్యి వచ్చావు, ఆ మిగిలింది కూడా చెప్పి ఇంతేనా రఫీ? కానీ రఫీ బాగా చెప్పావు రఫీ, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, వెరీ గుడ్. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తూ ఉండు. అలాగే చెవులో ఏం చెప్పాడు అనుకుంటున్నారా? చెప్పాడులే, చెప్పాల్సిందే. ఓకే సో ఇటువైపు ఫ్యాన్స్ ఏ మాత్రం మీరు ఫీల్ అవ్వకండి, మేము ఇటే వస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గెస్ట్లు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. సో ఇందాక ఈ వైపు నుంచి ఎవరు మాట్లాడతానని చెప్పారు? కమాన్ రెడీ, 1 2 3. ఓకే, మూడో వరుసలో కుడివైపు కూర్చున్నటువంటి కళ్ళజోడ పెట్టుకున్న మీరు, మీ పేరు? హాయ్ అండి, మై నేమ్ ఇస్ సుధీర్. సుధీర్ ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది, ఐఆర్డీలో జాబ్ చేస్తున్నా. ఓకే, సో సినిమాలు రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? చూస్తాను. ఎలాంటి సినిమాలు అంటే మీకు ఇష్టం? రొమాన్స్, లేకపోతే క్రైమ్, థ్రిల్లర్, కామెడీ? క్రైమ్, థ్రిల్లర్ అండ్ కామెడీ. ఓకే, మరి ఇందులో నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్జీకే నుంచి నందగోపాలకృష్ణ ఏం చేయబోతున్నాడు? పాలిటిక్స్. పాలిటిక్స్? మొన్ననే కదా మనకి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఫ్యాన్ ఊపిందిగా గాలి, సైకిల్ టైర్ పంచర్ అయిపోయింది. ఓకే ఓకే, మన క్వశ్చన్స్ అన్ని మనం ఎన్జీకేకి సంబంధించినవే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క రకమైన పిచ్ ఉంటుంది అన్నారు కదా వాళ్ళ మదరో మరి సిస్టరో, నాకు తెలియదు కానీ నేను ఇంకా సినిమా చూడలేదు. సో మీకు ఏమంటే పిచ్చి? మూవీస్. మూవీస్ అంటే పిచ్చి. సూర్య గారు అంటే ఇష్టం? ఇష్టం. ఓకే, సో ఈ ఎన్జీకే సినిమాలలో మ్యూజిక్ విన్నారా మీరు? యువన్ శంకర్ రాజా గారు అందించిన సంగీతం వినలేదా? ఇప్పుడు వినబోతున్నారులేండి, అందుకే ఆడియో ఫంక్షన్కి వచ్చాను. అబ్బా కట్టుకోండి, మీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. ఇది ఆడియో ఫంక్షన్ కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్. గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, ఆయన ఫంక్షన్ పేరు తప్పు చెప్పారు కాబట్టి నేను ఇవ్వట్లేదు ఆయన. లాట్ మొబైల్స్ అండ్ కేఎల్ఎం, ఓ సూర్య గారు, ఓ వెరీ వెరీ హార్టీ హార్టీ వెల్కమ్ సూర్య గారు. మన వర్సటైల్ స్టార్ సూర్య గారు, నందగోపాల కృష్ణ ఇప్పుడే ఈ సభా ప్రాంగణానికి పిచ్చేశారు. వారికి సినిమాని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరి తరపు నుంచి, కాదు కాదు దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి తరపు నుంచి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు గారు అండ్ ఎస్ఆర్ ప్రభు గారు నిర్మాతలుగా, శ్రీరాఘవ్ గారి దర్శకత్వంలో, యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో, మన సూర్య గారు, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అండ్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి సినిమా ఎన్జీకే ప్రీ రిలీజ్ ఈవెంట్కి
విచ్చేసినటువంటి ఫ్యాన్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని టెలివిజన్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పైన కేకే రాధామోహన్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో మనకు అందిస్తున్నారు. వచ్చినటువంటి గెస్టులకి ఆహ్వానం పలకడానికి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లార్డ్ మొబైల్స్ అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఎన్జీకే. అనిల్ శంకర్ గారు, ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్జీకే ఫస్ట్ సాంగ్ లాంచ్. యువన్ శంకర్ రాజా గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో ఎన్జీకేలోని ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేశారు అనిల్ శంకర్ గారు. అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బెస్ట్ విషెస్ టు ద టీమ్. వచ్చిన గెస్టులందరికీ నమస్కారం. అండ్ సూర్య గారు పరాయి భాష అయినప్పటికీ మా తెలుగు హీరో లాగానే అభిమానిస్తారు ఇక్కడ అభిమానులు, సినీ ప్రేక్షక మహాజనం. సో ఈ ఎన్జీకే కల్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఆయన తీసిన మూవీ, డెఫినెట్గా మంచి హిట్ కావాలని, ఇందులో నటించిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని, మా రాధామోహన్ గారికి ఇది పెద్ద సక్సెస్గా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెరీ హార్టీ వెల్కమ్ అండ్ వెరీ స్వీట్ అండ్ లవ్లీ వెల్కమ్ టు సాయి పల్లవి. రౌడీ బేబీ. ఓకే, సో ఇవాళ ఈ ప్రోగ్రాంలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి సడన్గా నా క్లోజప్ కానీ వేశారేమో అని కంగారు పడ్డాను నేను. ఓకే, ఎవరు తీశారు? సాయి పల్లవిదేగా అయ్యే ఉంటుంది, అందుకనే మీరు అంత అరిచారు. లేదా రకుల్దైనా వేసి ఉండాలి. సూర్య గారు మాకు తెలుసండి. ఇప్పుడు సూర్య గారి క్లోజప్ వేయండి ఒకసారి చూద్దాం. నా కొంతమందిని స్క్రీన్లో చూసినప్పుడు మాత్రమే వాళ్ళ ఫేస్లో కళ కనిపిస్తుంది, కానీ మా సూర్య గారిని ఎప్పుడు చూసినా ఆయన ఫేస్ కళకళలాడుతూ ఉంటుంది. దట్స్ బికాస్ హీ డజంట్ గ్లో ఫ్రమ్ సారా. ఈ బ్యూటిఫుల్ ఫేస్ వేసిన తర్వాత నా క్లోజప్ దయచేసి వేయకండి. మధ్యలో ఇంకొక ఇన్సర్ట్ ఏదైనా వేసిన తర్వాత వేయండి ప్లీజ్. సో ఐ వాస్ టెలింగ్ దట్ ఆయన ఫేస్ ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ గ్లో బయట నుంచి వచ్చేది కాదు, from the heart it comes. That is why Surya garu, because he is not only a real hero, he is a real life hero, and we respect you and we are inspired by you. Thank you so much. Okay, next song launch cheyadaniki vedik medaki aahvanam chestunnamu. Miryal Ravindra Reddy garu manaki Chinababu cinema ni andinchinatvanti producer, Jay Janaki Nayaka andinchinatvanti nirmata, and alage nirmata Bapinaidu garini alias Bapi garu stage medaki raavali. Lot Mobiles and KLM Fashion Mall proudly presents the pre-release event of NGK Nanda Gopala Krishna, powered by Sri Chitra Milk Products, Shreyas ET App, ISM EduTech. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Music is on Sony Music, and meeru ivala Shreyas vari YouTube channel lo kuda live ga chudochu. Mana Telugu lo chitranni andistunnatvanti nirmata Radha Mohan garu varini bokelato swagatincharu. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ని వీరిరువురు కలిసి లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ సాంగ్ లాంచ్. నడిచే దారిలో నక్కలు వస్తే, గడిచే పొత్తులు గద్దలు దిగితే, పడుకొని చోటును పాములు చుడితే, తిరగబడు తిరగబడు. So Lot Mobiles and KLM Fashion Mall proudly presents the pre-release event of NGK Nanda Gopala Krishna, powered by Sri Chakra Milk Products, alage Shreyas ET App and ISM EduTech.
ఇవాళ ఈవెంట్ దిస్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ లాంటి మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. సూర్య గారి గురించి ఇందాక సూర్య గారు రాకముందు చాలామంది అద్భుతంగా డైలాగులు చెప్పారు, చాలామంది ఫ్యాన్స్ మీరు ఎలా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారో చెప్పారు. వాళ్ళందరి కోసం సూర్య గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దామా. సూర్య శివకుమార్ ఎస్ సూర్య శివకుమార్ గారు, మేము ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండేటువంటి చాలా మంది ఫ్యాన్స్ ఇందాక వారి బెస్ట్ విషెస్ని టీం అందరికీ తెలియచెప్పారు. వాళ్ళల్లో నుంచి నేను ఇంకొక ఫ్యాన్తో ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను మీ సమక్షంలో. ఓకేనా సూర్య గారు, మీరు పర్మిషన్ ఇచ్చారా? సూర్య సార్, మీ ఫ్యాన్లో ఒక ఫ్యాన్తో నేను మాట్లాడొచ్చా? విత్ యువర్ పర్మిషన్. ఓకే, సో సూర్య సార్ ఫ్యాన్స్లోని ఒక ఫ్యాన్ సాయి పల్లవి. మేము చూసాము, మేము తెలుసుకున్నాము మీరు ఈ సినిమాలో సూర్య గారిని ఎలా అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఎలా ఆయన యాక్టింగ్ టాలెంట్స్ని, యాక్టింగ్ స్కిల్స్ని మీరు ఎంతగా అభిమానించారు అన్నీ మేము విన్నాం. అందుకని అభిమానించేటువంటి వ్యక్తుల్లో కొంతమందితో మాట్లాడాము కాబట్టి ఇప్పుడు మేము మీతోనే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు ఫ్యాన్ అన్నారు కాబట్టి మేము కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఏవి ప్లే చేశారు కదా, అప్పుడు నేను యాక్చువల్లీ మర్చిపోయాను తను నా పక్కనే ఉన్నారు అని. ఎందుకంటే నేను ఈ మూవీస్ అన్ని చిన్నప్పటి నుంచి చూసి ఐ గ్రూ అప్ రైట్. సో నాకు యాక్చువల్లీ తెలియట్లేదు తను నాతో ఇప్పుడు కూర్చున్నారు, నేను తనతో ఒక మూవీ చేశాను, ఇది నాకు పెద్ద మూమెంట్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ సార్కి తెలుసు ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్కడో ఉంటాను సెట్లో, బట్ ఎక్కడి నుంచే ఒక కళ్ళు తననే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడనో కూర్చొని తను ఏం చేస్తున్నారు, ఎలా ఒక రోల్ ఒక సీన్కి ఎలా ప్రిపేర్ చేస్తారు, సీన్ ఆయన తర్వాత తను ఏం చేస్తారు, అదన్నీ చూస్తూనే ఉన్నానా. సో పాపం తనే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఆయన అలాగే ఫీల్ అవుతున్నారు, పర్వాలేదు. ఇందాక నుంచి చూశాను నేను ఆయన్ని. మీరు ఆయన సినిమాలని చూస్తూ చూస్తూ పెరిగామన్నారు. నేను ప్రాబ్లీ గజని అప్పుడు ఇంకా ఐఎమ్ జస్ట్ 2 years ఆర్ 3 years ఓల్డ్. యా, యూ కాంట్ బిలీవ్ దిస్, దిస్ ఇస్ అన్బిలీవబుల్. ఓకే, సో మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం బికాస్ మీరు సూర్య గారిని అంతగా అబ్జర్వ్ చేశారు కాబట్టి. ఓకే ఓకే, క్వశ్చన్ నెంబర్ 1, గజని సినిమాలో సూర్య గారు మెడలో వేసుకున్నటువంటి కెమెరా కంపెనీ ఏంటి? ఆప్షన్ ఏ. మీరు అలా అడగండి, తన ఎలా ఉంటారు, తన కళ్ళ ఎలా పెద్దదవుతుంది. నేను చాలా తననే అబ్జర్వ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాకకాక ఫిల్మ్ ఉంది కదా, తన పైన యాసిడ్ లాగా ఒకటి పోస్తారు కదా పొన్ను వరముదా, అప్పుడు వచ్చేటప్పుడు తను ఇలా కళ్ళు ఇలా ఒకటి పెద్దదవుతుందా. నేను అది ఎంత పెద్దగా అయింది డయామీటర్ చెప్పండి పోనీ. అది అయితే నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. ఓకే పర్లేదు, చెప్పండి. కొడాక్, కొడాక్ బి, సోనీ సి, ఫ్యూజీ ఫిల్మ్ సార్ ప్లీజ్ సోలింగ్ డి. అది ఆయన కెమెరాని. ఆయన కెమెరా, రైట్ ఆన్సర్. యా, యు వాంట్ ఇట్? సూర్య గారు కరెక్టే కదా, మీ మెడలో వేసుకున్నది మీ కెమెరానే కదా, కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఆర్ యు రెడీ? ఓకే అండి, సీరియస్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ రియల్ జనరల్ నాలెడ్జ్ టెస్టింగ్ క్వశ్చన్. అడగండి, అడగండి. యా, సో సింగం సినిమాలో సూర్య గారు వాడిన మోటార్ బైక్ ఏం కంపెనీ? Enfield? Hey, that's the right answer. Wow, my God. You're seriously a fan, huh? Okay. Thank you. Moodo question. Ippudu mimmalni prashnalu adugutunnatundi ee anchor vayasu entha? Naakanna oka 1 year chinna. Okay na? That's absolutely the right answer. Wonderful. ఇంతటితో మీ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ అయిపోయాయి. ఒకసారి మీరు నాతో పాటు అలా స్టేజ్ మీదకి వస్తే మిమ్మల్ని అలా చూసుకొని, రౌడీ బేబీలో వేసినటువంటి స్టెప్స్ సింప్లీ సూపర్. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మిమ్మల్ని మేము డాన్స్ చేయమని అడగటం లేదు కాబట్టి మీరు చేసినటువంటి ఆ డాన్స్ నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్లు అవ్వలేదు కాబట్టి నేను కూడా చేయట్లేదు. అలా ఏం లేదు, వాళ్ళందరికీ నచ్చుతుంది. లేదండి, నేను కూడా ప్రీమియం కట్టలేదు, మళ్ళీ మోకాళ్ళు ఏమైనా దెబ్బ తగిలితే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని మీరే మాట్లాడండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు లిసన్ టు యూ స్పీక్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ఉంది, మీ ప్రేమ అంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి సూర్య గారు అంటే చాలా చాలా ఇష్టం.
తను మూవీస్ చూసి ఐ యాక్చువల్లీ గ్రూ అప్ అండ్ ఇప్పుడు తనతో ఒక మూవీ చేస్తాను అంటే నాకు ఒక అది పెద్ద అచీవ్మెంట్ కుదరలేదు, ఎందుకంటే నేను అలా ఆలోచించట కుదరలేదు. సో ఇది నాకు ఒక పెద్ద మూమెంట్. అండ్ తను ఎలా అంటే ఒక సెట్లో వచ్చేటప్పుడు ఒక నేను ఎలా ఒక స్టార్ హీరో తను అలా ఉంటారని అనుకుంటే యాక్చువల్లీ అక్కడ వచ్చేటప్పుడు చాలా మామూలుగా నాతో ఒక ఫ్రెండ్ లాగా కూర్చొని ఆ సీన్స్ యాక్చువల్లీ నాకు చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే సెల్వరాఘవన్ గారు గురించి నాకు షూట్ వెళ్ళే ముందే ఫ్రెండ్స్ చెప్పారు చాలా కష్టంగా ఉంటుంది, తను పర్ఫెక్షనిస్ట్ చాలా కరెక్ట్గా చేపిస్తారు. సో యూల్ హ్యావ్ టు బీ ఇన్ దాట్ మూమెంట్, ఎక్కడికి ఫోన్ తీయకూడదు, ఏం చేయకూడదు, అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. సో చాలా టెన్షన్ చేసి పంపించారా అక్కడ సూర్య గారే ఉండి, లేదు నువ్వు మళ్ళీ టేక్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు అలా నన్ను చాలా కామ్ చేశారు. అది యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ నెసెసరీ బట్ హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ మీ కంఫర్టబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆ తర్వాత నేను సెల్వ గారి గురించి మాట్లాడాలి. తన గురించి ఎప్పుడే నేను ఏం విన్నానంటే సెల్వా గారు ఒక మూవీ తీస్తే ఒక విజనరీ, తను ఒక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఒక సీన్ని ఎలా కంపోజ్ చేసి చేస్తారో అలానే ఉంది అని. సో నేను కూడా ఆ టెన్షన్తో వెళ్ళాను, బట్ ఎంత సింపుల్గా ఒక క్యారెక్టర్ ఉంటే కూడా అది చాలా డిఫరెంట్గా చూపిస్తారు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను ఈ మూవీ నుంచి చాలా నేర్చుకున్నాను, అది నా ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సెల్వరాఘవన్ గారు. అండ్ ఈ తర్వాత క్రూ మెంబర్స్ అందరికీ నేను పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, శివ గారు, విజయ్ గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈ సినిమాని మీ ముందు తెలుగులో తీసుకొచ్చినందుకు రాధామోహన్ గారు అండ్ ప్రభు గారు, మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ తర్వాత మీ అందరికీ నేను ఏ భాషలో సినిమా చేస్తే కూడా, సినిమా హిట్ అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా ఏమైతే మీ ఆదరణ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇంత ఒక ఆదర్శనందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ సినిమా నుంచే ప్రేమించేశారు, సినిమా పేరే ప్రేమం కదా, అప్పటి నుంచే పడిపోయారు వాళ్ళు అలాగా లవ్లో. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ నేను రెడీగా లేదండి, నేను ఇంకా కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా ఎడిట్ చేసి మాట్లాడదామని అనుకుని అక్కడ కూర్చోన్నా, బట్ తను ఇలా వచ్చి మాట్లాడని చెప్తే షీ ఆస్క్డ్ మీ టు టాక్ ఇమీడియట్లీ, అందుకే నేను ఇలా మాట్లాడాను. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడేం చేస్తానో నాకే తెలియదండి, అది ఒకసారి పిలవరా ఆయన్ని, నందగోపాల అని బాగుంటుంది. సో మాలవర సొల్రంగు లేదు, ఇప్పుడే రావట్లేదు. మీరు ఇందాక మాకు టీజర్లో మీరు పిలిచినట్టుగా ఒకసారి ఆ పిలుపు వినాలని ఉంది, అందుకని అడిగాం. అయ్యో అది వేరేలాగా పిలుస్తాను, పర్లేదు. అక్కడ పిలుస్తారా, థియేటర్లోనా? మే 31st? థియేటర్లో మే 31st. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి ఫ్యాన్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు ఏషియన్ ఫిల్మ్స్, సునీల్ నారంగ్ గారు అండ్ అలాగే నారాయణ దాస్ గారు వారికి బొకేని అందిస్తున్నారు. రాధామోహన్ గారు చిత్రంలోని తదుపరి పాటని లాంచ్ చేయవలసిందిగా నారాయణ దాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఎన్జీకే, యాక్చువల్లీ నేను చాలా టైం నుంచి సెల్వా సార్ ఫ్యాన్, చాలామందికి తెలియదు. నా ఫస్ట్ మూవీ, నేను ఒక కన్నడ మూవీ చేశాను స్కూల్ తర్వాత ఇమ్మీడియట్గా, అది 7G రెయిన్బో బృందావన్ కాలనీ రీమేక్. సో అప్పటి నుంచి నాకు సెల్వా సార్, అది నేను ఫస్ట్ చూసాను మూవీ అండ్ అప్పటి నుంచి సెల్వా సార్తో పనిచేయాలని ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ ఐ టోల్డ్ యూ ఆల్సో సార్ అబౌట్ దిస్. సో ఈ మూవీ వచ్చేటప్పుడు నాకు చాలా సంతోషమైంది అండ్ ఈ క్యారెక్టర్ కూడా ఇప్పటి వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ క్యాన్ బీ యువర్ వానితి, బికాజ్ అందరూ నాకు కమర్షియల్ రోల్స్లో లేదంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లేదంటే హ్యాపీ బబ్లీ అలాంటి క్యారెక్టర్స్లో చూసారు, కానీ ఇలాంటి ఒక సీరియస్ క్యారెక్టర్ ఉన్న రోల్లో చూడలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ వైల్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్
సెల్వా సార్ హ్యాస్ రియలీ పుష్డ్ మీ టు సీ అనదర్ సైడ్ టు మై సెల్ఫ్. అంటే అన్ని యాక్టర్స్తో వాళ్ళు అనుకోకుండా, అంటే ఒక వేరే టైప్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ కమ్స్ అవుట్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు ఓన్లీ హెల్ప్ మీ ఇన్ ద ఫ్యూచర్. అండ్ బికాస్ ఆఫ్ దాట్ సార్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ బికాస్ యూ పుష్ యువర్ యాక్టర్స్ సో మచ్. సూర్య సార్, నేను ఇప్పుడు ఏం చెప్పాలి, హీఈస్ అమేజింగ్. చాలా చాలా టాలెంటెడ్, చాలా ప్రొఫెషనల్, హార్డ్ వర్కింగ్ అండ్ సో కెరిస్మాటిక్ దట్ యుల్ బి లైక్ హౌ డస్ హీ గివ్ సో మచ్ వేరియేషన్ అన్నిట్లో, ఒక సీన్ అయినా, ఎమోషన్ అయినా, అండ్ యూ నో యూ హెవ్ సీన్ ద ఏవీ. సో ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ కోస్టార్. And I'd like to thank the entire team, Yuvan sir, in the munch music kitchen, and the Shiva is talking on the phone. Shiva for giving us such amazing shots and making us look the way you've made us look. Producers ki, andar ki, team motan ki. And I have to thank one more person, Prabha. Prabha is the associate, the assistant director on the set. And ప్రభా లేకపోయినా నేను తమిళ్ డైలాగ్స్ ఎలా చేయాలి నాకే డౌట్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ సెట్లో ఉన్నప్పుడు సడన్గా షార్ట్ ముందు ఐ యూస్ టు లుక్ ప్రభా ఉన్నాడా లేదా, ప్రభా ఉన్నాడా లేదా. సో థ్యాంక్ యూ ఫర్ దిస్, అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్. May 31st. ఇట్ వాజ్ సారీ ఐ మిస్ పల్లవి, అమేజింగ్ వర్కింగ్ విత్ హర్. వీ డిడ్ హ్యావ్ టూ మెనీ సీన్స్, ఎక్కువ సీన్స్ లేదు, 2-3 డేస్ షూట్ చేసాం, కానీ చాలా టాలెంటెడ్, అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్జీకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం నెక్స్ట్ ఎవరి మాటలు విందాం అనుకుంటున్నాం చెప్పండి. కొంచెం సేపు ఆగండి, సూర్య గారి మాటలు మీరు విందరు కానీ, బట్ బిఫోర్ దాట్ రామ్ తళ్ళూరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము సినిమా ట్రైలర్ని మనకి చూపించడానికి. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ రామ్ తళ్ళూరి గారు. రాధామోహన్ గారు బొకేతో వారికి స్వాగతం పలుకుతారు. ట్రైలర్ లాంచ్ అద్దరిపోయింది కదా. నాకు యాక్చువల్గా ఇట్లాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం, పొలిటికల్ డ్రామాస్ అంటే. బట్ ఐ థింక్ రాధామోహన్ గారు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఐ థింక్ ఐ హోప్ అండ్ ఐ విష్ దిస్ మూవీ విల్ బి ఎ వెరీ బిగ్ హిట్, అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ అండ్ సూర్య గారు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. అండ్ హియర్ మూవీస్ ఆల్ బీన్ ఆల్వేస్ రిసీవ్డ్ వెల్, సరంజీ, బృందావన్ కాలనీ, అండ్ ఆడవారి మాటలు వెంకి సార్ కూడా వర్క్ చేశాను. తర్వాత యుగానికి ఒకడు కార్తి, నౌ దిస్ ఇస్ ఎన్జీకే విత్ సూర్య సార్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ అబౌట్ సూర్య సార్ ఐ వాంట్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. ఈ ఫిలింలో ఆయనతో వర్క్ చేయడం, ఐ ఫీల్ సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్య సార్. So before we worked together, and I saw the man from the how we like everybody knows him as an actor. Surya sir is a wonderful actor, beautiful actor, fantastic actor. But Surya sir also is a wonderful, superb human being. I know silent ga ni enta chestaru naaku telusu. So he's a wonderful, salute to Surya sir. Like, he's a beautiful human being, he's a wonderful human being, and I thank this opportunity I worked with Sai Pallavi and Rakul Preet. Both of them are superb actresses, superb performers, and it's been a delight work with you. And also I'm grateful to the wonderful technicians, everyone in the film, and Yuvan Shankar Raja, you are not here, we would miss you. Thank you so much. Requesting Sri Raghav sir to please be on stage, and inviting all our dignitaries, hosts and guests on stage. And Surya garu, meeru Radha Mohan gariki aa ticket icheseyandi.
బికాస్ తెలుగులో సినిమా నాయనే రిలీజ్ చేస్తున్నారు. రాధమోహన్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. May 31st మేమందరం చూడ్డానికి సిద్ధంగా ఉంటాము నందగోపాలకృష్ణ. సోనీ మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ మార్కెట్లోకి విడుదలవుతుంది. ఆల్రెడీ మీరందరూ జ్యూక్ బాక్స్లో సాంగ్స్ అన్నీ వినేసి ఉంటుంటారు. కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభవేళ, ఫ్యాన్స్ అందరి తరపు నుంచి గజమాల సూర్య గారికి అందరికి నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ అ వీక్ డే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. బిఫోర్ ఐ ఫర్గెట్, సుమా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సుమా, యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ ఎంగేజింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, లోటస్ డాన్స్ అకాడమీ. థ్యాంక్ యూ బాయ్స్, ఇట్స్ నాట్ ఈజీ టు డూ అ కంప్లీట్ సాంగ్ ఇన్ వన్ స్ట్రెచ్. And Shreyas, thank you so much for organizing this. And channels, media valandriki, Telugu valandriki, both the Telugu states, thank you again for all the love. You always make it home. We always feel welcomed here. It is a lot of love. I can see the whole crowd coming to the stage. So I won't take so much time. It's been a long time, it's been more than 1.5 years since my last film released. Mi andrulaga nenu kuda Sri Raghava gariki pedda fan, anduke film chesanu. And sure kachidanga ee film mi andriki oka unique experience istundi. I am very very sure this film will be very very special for all of us, for us and for you. It's been a long wait for me to work with this. I would call him a very very special person in my life. I have a lot of respect for his craft. I waited 18 years to work with him for NGK to happen. I'm sure everybody will say this. I thank Dream Warrior Pictures, Sri Satya Sai Arts, Radhamohan Garu, and everybody on stage, Reliance, Sridhar Garu, Sony Music for being here with us, and all the wonderful legends from the Telugu film industry, B.A. Raju Garu, thank you so much for being here with us. And definitely all my technicians, quickly, Shiva, for patiently being here with us for like two plus years. Missing his brother's wedding, pushing his wedding. He was with us on the set every day. Vijay, every day with us. Praveen Garu, for being there. And of course, Prabha, I missed taking your name in the Tamil press meet. Prabha, thank you so much. Shreya Sulia, sir. And Yuvan Shankar Raja, we are missing you here. Because this combo is a magical combo. Selvaragam Garu and Yuvan Shankar, they have always been a magical combo. So I'm very very happy to be here, part of this film. And to the lovely ladies Rakul and Sai, it was not easy to work with this person. After 20 years I definitely struggled, but for them to catch up with the challenges, know what he was throwing and to do what he was expecting, was an amazing experience for us, shooting for almost 108 days ee film lo. Grassroots level politics. Yeah, I love you. I will come. Two minutes. Okay. Quickly. Thank you. So, like every film, I want this film also to be remembered for a very very long time. I think just for the love of art, love for cinema, we have taken this 2 years and we have done this film. I'm hoping we will all satisfy all your expectation this May 31st.
this film is very, very special to me. I'm hoping it will be a very, very special film to you after watching this film. I just want to say two things, just quickly two things to all my lovely fans. To all my lovely fans. All my lovely fans, just two things. I don't want to give you any advice, but this is what I've been watching on the social platform. We always, always think about what others are doing. We always think about what others are saying, what others are, what mistakes others are making. So we always spend a lot of time on social media, pointing out, criticizing, talking about others. My brothers, sisters, please think about yourself. See what mistakes you're doing. See how you can self-criticize yourself. I want you to grow, test yourself, self-criticize, and I would want you to spend more time on yourself and not about others, criticizing others and talking about others. So definitely want you all to spend this very, very crucial time on yourself. So that would be my sincere request, humble, humble request with what I'm watching. And next, definitely, I genuinely think more than asking what the government is doing, we should ask what we can do. What the government is doing for the nation, I think we should say what I can do for my country, what I can do for my state, what I can do for my people. I think NGK talks about that, what one individual can do, how he can be a change maker, than pointing out fingers at the government. I am sure it will translate the state and the nation into national GNH, gross national happiness. That's what Bhutan says. I'm hoping all our states, the whole country can become that if personally everybody can think of that and make the change. My respects to both the states here. My respects to both the Honorable Chief Ministers, KCR Garu, and of course, Jagan Anna, I call him. So, Jagan Anna to you. My hearty, hearty wishes, my sincere wishes. I'm sure both the states will see lot of glory in the coming years. And I see lot of youngsters coming into the politics. And I just want to share you one information. Do you all know this? This is an important information. Only 2.5% of a population out of 135 crores, only 2.5% of a population, they know the manifesto of a political party. Only 2.5% read or aware of any political party's manifesto. Without knowing that, we have been voting, we have been part of the election. So I truly believe everywhere there has to be an awareness with youngsters about politics. This is a small film which will connect, which will talk about all that. Definitely very, very happy with a lot of youngsters being a part of the politics. I'm also been watching KTR Garu, very active on the social media, connecting with every issue here. And also we have one of the youngest CM now, Jagan Anna Garu. And of course in Bangalore also we have Tejaswini Surya, a 26-year-old MP going. So definitely there is opportunity for everybody. Everybody should be aware of the situation happening here. So thank you so much for everybody's time here. Sorry. So, I always vouch for this. I would want to give Clean Entertainer. This is a U certificate film. I'm sure family will come and love this political drama. It is about grassroots level politics and what happens at home. I'm hoping this will be a wonderful summer release for all of you. Again, sincere thanks to Radha Mohan Garu for being with us, even before watching the film, to stand with us shoulder to shoulder to support this film. This has been a beautiful evening. I'll definitely shake hands with each and every one of you.
But again, thank you so much for all the love you've been giving for us for all these years for NGK and for the release. I am also aware schools are reopening. Lot of fans, well wishers are giving notebooks, uniforms for school kids, blood donations. I'm watching all that. I'm watching all your activities. No, I'm really supporting it. And heartfelt thanks for all the productive activities which you're doing with the fan club, so-called fan club. Thank you, well wishers. Thank you so much for the love. And as always, me. మీ ప్రేమ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.